నిర్భయపై పాశవికంగా దాడి జరిగినప్పుడు దేశం మొత్తం కన్నీరు పెట్టింది. మహిళల రక్షణ కోసం నిర్భయ పేరుతో కఠినమైన చట్టాన్ని కూడా చేశారు. కానీ మదమెక్కిన కామాంధులను చట్టాలు ఏమీ చేయలేకపోతున్నాయి. కతువాలో మైనర్ బాలిక ఆసిఫా కామాంధులకు బలైపోవడంతో జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం మరో కఠిన చట్టం గురించి ఆలోచిస్తోంది. మైనర్లపై చెయ్యేస్తే మరణశిక్ష విధించేలా నిబంధనలు తెస్తామంటోంది. కాగితాలకే పరిమితమయ్యే చట్టాలు అమ్మాయిలకు భరోసా ఇస్తాయా? కొన్నేళ్ల క్రితం ఢిల్లీ, మొన్న ఈ మధ్య ఉత్తరప్రదేశ్, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్. దేశంలో రోజు ఏదో మూల లైంగిక దాడులు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ దేశం ఆడబిడ్డలకు ఎప్పటికీ సురక్షితం కాదన్న రీతిలో దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ఆసిఫా 8 ఏళ్ల చిన్నారి. చూస్తే ఎవరికైనా ముద్దు చెయ్యాలనిపిస్తుంది. కానీ కామాంధుల కళ్లకు చిన్నా పెద్ద తేడా తెలియదు. లైంగిక వాంఛలు తీర్చుకుని బండరాళ్లతో కొట్టి చంపేంత స్థాయిలో వాళ్ల మెదళ్లను కామం కమ్మేసింది. జమ్మూ కాశ్మీర్ అంటే ఉగ్రవాదుల దాడులు, వేర్లు మాత్రం ఎప్పటి వరకు చూశాం. కానీ సుందర కాశ్మీరంలో చిన్నారులను లైంగిక దాడులతో చిదిమేస్తున్నారు. ఓ మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న చోట ఆడపిల్లలకే రక్షణ లేకుండా పోయిన పరిస్థితి. కతువా ఘటన తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం మేల్కొంది. మైనర్పై అత్యాచార ఘటనను ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తీవ్రంగా ఖండించారు. మానవత్వానికే మచ్చ తెచ్చేలాంటి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు. కఠిన నిబంధనలతో కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. మైనర్లను రేప్ చేస్తే మరణశిక్ష విధించేలా కొత్త చట్టాన్ని రూపొందిస్తామని మెహబూబా ముఫ్తీ ట్వీట్ చేశారు. కతువాలో జరిగిందే చివరి అత్యాచార ఘటనగా మిగిలిపోయేలా చేస్తామన్నారు. బాధితురాలకి న్యాయం చేయడం మాత్రమే కాదు, బాధ్యులకు కఠిన శిక్ష పడేలా చేస్తామంటూ హామీ ఇచ్చారు. కతువా రేపు వ్యవహారంలో సరైన దర్యాప్తు జరగలేదని ఆరోపణలు రావడంతో ముఫ్తీ ఈ ప్రకటన చేశారు. మరోవైపు ఆసిఫా కేసును సిబిఐకి అప్పగించాలనే డిమాండ్ కూడా ఉంది. ఉగ్రవాదుల కేసుల్నే సమగ్రంగా దర్యాప్తు చేస్తున్న తమకు అత్యాచార కేసులు కొత్తవి కాదన్నారు జమ్మూ కాశ్మీర్ డీజీపీ. ప్రభుత్వం సిబిఐకి అప్పగించ